కరోనా ఒకసారి అటాక్ చేస్తే మళ్ళీ రాదన్న భ్రమలు తొలగిపోతున్నాయి. ఇప్పుడు ఇదొక భయానక అనుభవం. గతంలో మీజిల్స్ మాదిరి కరోనా కూడా ఒకసారి వస్తే మళ్ళీ రాదన్న అభిప్రాయం తప్పు అని నిరూపితమవుతుంది. మన దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో కరోనా నెగిటివ్ వచ్చిన వారిలో కొంతమందికి మళ్ళీ వస్తుంది. ఇది ఇప్పుడు డాక్టర్లను శాస్త్రవేత్తలను కలవరపరుస్తుంది. కొత్త రకం వైరస్ కావడంతో దీనిపై ఎప్పటికప్పుడు పరిశోధకులు తమ ఆలోచనలను అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. కరోనా రెండో దఫ అటాక్ అయిన వారిపై ఇప్పుడు సమీక్ష చేస్తున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ సోకిన కొందరు వ్యాధి లక్షణాలు పూర్తిగా నయమైనా కొన్ని వారాల తరువాత తిరిగి పాజిటివ్గా తేలుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అయితే అది వారి శరీరంలో ఇంకా మిగిలి ఉన్న వైరస్ అవశేషాలు, లేక ఇన్ఫెక్షన్ తిరగబెట్టిందా, లేక కొత్తగా సోకిన ఇన్ఫెక్షనా అన్నదానిపై శాస్త్రవేత్తల్లో స్పష్టత లేదు. ఒకసారి ఈ వ్యాధి సోకినప్పుడు శరీర రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. అవి వైరస్ను నాశనం చేస్తాయి. అలాంటి వారికి రెండోసారి వ్యాధి బారిన పడకుండా రోగ నిరోధక శక్తి ద్వారా రక్షణ ఉంటుందా? ఉంటే అది ఎంతకాలం కొనసాగుతుంది వంటివి నిర్ధారించడం అవసరమైంది. టీకా అభివృద్ధి, ప్రజలు తమ పనుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కావడానికి, పాఠశాలలు సామాజిక కార్యక్రమాలను పునఃప్రారంభించడానికి ఈ వివరాలు కీలకం కానున్నాయి. తొలిసారి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నవారిలో సరిపడే యాంటీబాడీలు ఉత్పత్తి కాకపోవచ్చని, అలాంటి వారికి మళ్ళీ ఇన్ఫెక్షన్ రావచ్చన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారు జాగ్రత్తల విషయంలో అలసత్వం వహించకూడదని పరిశోధకులు తెలిపారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరి అని పేర్కొన్నారు. కోవిడ్ వచ్చి 7-8 నెలలు అవుతున్నా దాని నుంచి కోలుకున్న వారిలో వారి యాంటీబాడీలు ఎన్నాళ్ళు ఉంటాయన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. అందువల్ల ఒక్కసారి కరోనా సోకిన వారిలో రెండో దఫ రాదన్న గ్యారంటీ కూడా ప్రస్తుతానికి లేదు.